చేయాలనుకున్నా కానీ అవన్నీ అయ్యే పరిస్థితి కాదు. పార్టీ పటిష్టంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, క్యాడర్కి అంతా కూడాను భరోసా ఇచ్చే విధంగా మా నాయకత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కూటమి కానీ లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవద్దు అనేసి మళ్ళా మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వీటిని అనవసరంగా వీటన్నిటిని మళ్ళా ఇప్పుడు ఇవన్నీ కూడాను ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఇది జరగనీయకూడదు, వీటిని ఆపాలి అనేటటువంటి దీన్ని మేము పార్టీ తరఫు నుంచి మా నాయకులు చెప్పిన దాన్ని బట్టి మేము అన్ని ఎస్పెషల్లీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో విపరీతంగా ఒక నెగటివ్ ఒక భయాందోళన వస్తున్నాయి. ఇప్పుడు నిన్న చూస్తే వినుకొండలో జరిగినటువంటి హత్య, అది చూస్తే మీరు అంతకుముందు దాళ్ళు, అలాగే మిథున్ రెడ్డి గారి ఇంటి మీద, రెడ్డేపు గారి ఇంటి మీద చేసినటువంటి రాళ్ళు, ఈ దాళ్ళు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా మనుషుల్లో ఒక రకమైనటువంటి ఒక భయాందోళనకు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి తప్పనిసరిగా వీటిని ఇమీడియట్గా లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను, ఖచ్చితంగా మీరు మీ క్యాడర్కి మీ టీమ్స్కి అన్నిటికీ కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి, తప్పనిసరిగా ఇలాంటి దాడులన్నింటినీ ఆపించాలి. ఇది ఖచ్చితంగా నేను పర్సనల్గాను అలాగే మా పార్టీ తరఫున కూడాను మేము ఇది రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే పార్టీ తరఫు నుంచి, మా వైసీపీ పార్టీ తరఫు నుంచి కూడాను ఇప్పుడు మేము కూడా ఒక స్ట్రాంగ్ మేము ప్రొటెస్ట్ తీసుకోకపోతే, ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే ఇలాంటి పోరాటాలు ఒక మేము ఒక పోరాట స్ఫూర్తితోటి కనుక ఇలాంటి ఇష్యూస్ని కనుక ఆపకపోతే ఖచ్చితంగా ఇదంతా కూడాను తప్పనిసరిగా దారుణాలు ఇంకా జరుగుతాయి, వీటికి అన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. సో అందులో కూడా తప్పనిసరిగా పార్టీ తరఫున మేమందరం కూడా నిరసన తెలియజేయాలని చెప్పేసి పార్టీ తరఫు నుంచి డిసిషన్ తీసుకుంటున్నాం. అలాగే మంగళవారం నాడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ముఖ్యమైన నాయకులందరూ కూడాను ఢిల్లీ చేరుకుంటాం. ఢిల్లీలో కూడా తప్పనిసరిగా బుధవారం దానికి సంబంధించి పార్లమెంట్లో, బోత్ రాజ్యసభ లోక్సభలో, అలాగే మనకి జంతర్ మంతర్ కానీ లేకపోతే మిగతా చోట్ల ఎక్కడైతే పాజిబిలిటీ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా కామన్ ప్లాట్ఫామ్ మీద దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడాను ఎటువంటి పరిస్థితుల్లో ఆపవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడాను మేము తెలియజేస్తాం. అలాగే ఇప్పుడు లాస్ట్ 30-35 డేస్ జరిగినటువంటి గలాటాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడాను ఒక ఫోటో గ్యాలరీ గాను అలాగే కంప్లీట్గా వీడియోస్ ద్వారాను ఏమేమైతే ఇవన్నీ జరిగినాయో వీటన్నిటినీ కూడాను దేశ ప్రజలందరికీ కూడాను తెలియజేసే విధంగా మేమంతా కూడాను తెలియజెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నాం.